సీఎం కేసీఆర్ అహంకారానికి తెలంగాణ సమాజం సమాధి కట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సిబిఐ ఈడీకి సైతం ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కేసీఆర్ పరిపాలనను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఎమ్మెల్యేలను బెదిరించి ప్రలోభాలకు గురిచేసి తన పార్టీలోకి చేర్చుకున్నారని విమర్శించారు. 2018లో బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నా కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గడమెత్తకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. 14 సంవత్సరంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమ నిబంధనలు ఉల్లంఘించి మంత్రివర్గంలోకి చేర్చుకోవడం జరిగింది. అదే విధంగా చాలా మంది ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను పార్లమెంట్ సభ్యులను కూడా 18 వరకు ఫిరాయింపులను ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకున్నాడు. 2018లో రెండోసారి తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిపినప్పుడు చంద్రశేఖరరావు గారి పార్టీకి 88 మంది శాసనసభ్యులను గెలిపించి సంపూర్ణమైన మెజారిటీనిచ్చి రెండోసారి అయిన చంద్రశేఖరరావు గారు పార్టీ ఫిరాయింపుల మీద సమయం వెచ్చించకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించకుండా 2014 2018 ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఇష్టమున్నా లేకపోయినా చంద్రశేఖరరావు గారికి సంపూర్ణమైన మెజారిటీనిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 జనవరి నుంచి కొత్త సంవత్సరం కొత్త పరిపాలన మీద దృష్టి పెట్టి వారు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సంపూర్ణమైన మెజారిటీని ఇస్తే అయినా చంద్రశేఖరరావు గారు బుద్ధిలో ఆలోచనలో అమలు చేసే విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. పాత నేరగాళ్ళు నేరానికి అలవాటు పడ్డ నేరగాళ్ళు ఏ విధంగా అయితే ఆ ప్రవృత్తిని ఆ ఆలోచనను మానుకోరో చంద్రశేఖరరావు గారు కూడా వార్డు మెంబర్ల నుంచి పార్లమెంటు మెంబర్ల వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రెండవసారి అధికారంలోకి వచ్చినాక కూడా అదే విధానాన్ని కొనసాగించండు. ఈ కొనసాగింపులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యులకు సిఎల్పి నాయకుడిగా చదువుకున్నవాడు అవగాహన ఉండి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాంగ్రెస్ పార్టీ మల్లు బట్టి విక్రమార్క గారిని సిఎల్పి నాయకులుగా నియమించడం జరిగింది. చదువుకున్న వ్యక్తి సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉంటే ఒక దళిత నాయకుడు ఆ హోదాలో ఉంటే చూర్చి ఓర్వలేని చంద్రశేఖరరావు గారు వివిధ సందర్భాలలో 12 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆనాడే చెప్పిన ఫిరాయింపులకు పాల్పడేవాడు ఎవడు చరిత్రలో గుర్తింపు పొందలేదు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి పదే పదే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఇకనైనా ఫిరాయింపులను ప్రోత్సహించడం మానేసి 100% పరిపాలన మీద దృష్టి పెట్టి సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించమని చెప్పి చంద్రశేఖరరావు గారిని శాసనసభలో మా సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు పదే పదే విజ్ఞప్తి చేసిండ్రు, హెచ్చరించిండ్రు. అయినా బుద్ధి మారని చంద్రశేఖరరావు గారు మా పార్టీలో గెలిచిన 12 మంది శాసనసభ్యులను తిరిగి తన పార్టీలో వివిధ సందర్భాలలో చేర్చుకోవడం జరిగింది. వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళ మీద తెలంగాణ శాసనసభ స్పీకర్కు మా సిఎల్పి నాయకులు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వివిధ సందర్భాలలో ఫిర్యాదు